అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు? 2024 మరియు 2025లో ఏం జరగబోతున్నాయి? ఆయన రాసిన అసలైన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి. 2022, 2023లో బ్రహ్మంగారు చెప్పినవి ఏం జరిగాయి? ఇంకా ముందు ఏమేం జరగబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్యాసివ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరికి కావాలి. దానికోసం నేను 1xBet యూజ్ చేస్తున్నాను. ఇందులో చాలా రకాల క్యాసినో గేమ్స్ ఉన్నాయి. నాకు బాగా నచ్చిన గేమ్ క్రాష్ గేమ్. ఈ గేమ్ ద్వారా చాలా మంది ఎర్న్ చేశారు. ఇది చాలా సింపుల్. ప్లేన్ క్రాష్ అయ్యేలోపు మీరు మనీ తీసుకోవాలి. రండి కలిసి ఆడుదాం. నేను 768 రూపీస్ విన్ అయ్యాను. మీరు కూడా ఆడాలనుకుంటే రిజిస్టర్ అయ్యే ముందు 7 అన్న నా ప్రోమో కోడ్ యూజ్ చేసి 1,30,000 వరకు బోనస్ పొందండి. అలానే 150 ఫ్రీ స్పిన్స్ కూడా మీ ఫస్ట్ డిపాజిట్ లో వస్తాయి. బ్రహ్మంగారి పూర్తి పేరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయనను మనం ఎంతో గౌరవంతో బ్రహ్మన్ స్వామి అని పిలుచుకుంటాం. జనసంఖ్య మనం ఊహించలేని విధంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. దానికి నిదర్శనం ప్రస్తుతం జనాభా లెక్కల్లో ఎంత పెరుగుతుంది అని మనకు తెలుసు కదా. అలానే వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఎన్నో యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలను ఏవీ సృష్టించలేవు. అది నిజమే. ఏఐ ఇంటెలిజెన్స్తో మరమనుషులని తయారు చేశారు. ఇంకా ఎన్నో యంత్రాలు తయారు చేస్తూనే ఉన్నారు, కానీ మనిషి పుట్టుక ఇచ్చే యంత్రం రాలేదు. పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు. నిజం చెప్పాలంటే ఇంకా రాబోదు కూడా. అలానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు మనుషులు వావి వరసలు లేకుండా తయారవుతారు అన్నది 100కి 100 పాళ్ళు నిజం. వీటికి రుజువు రోజురోజు టీవీలో వచ్చే వార్తలు, మన చుట్టూ ఉన్న కొందరు మగవాళ్ళు. ఇంకేం కావాలి? మనుషుల్లో వావి వరసలు లేకుండా ప్రవర్తించే మృగాలు ఉన్నారని చెప్పడానికి. అడవి మృగాలు దేవాలయం ప్రాంతంలోకి చేరి మనుషులను చంపుతున్నాయి అని బ్రహ్మంగారు ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు. అది కూడా జరిగింది. గత సంవత్సరం అంటే 2023లో తిరుమల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని మనందరికీ తెలిసిందే. ఇక జరగబోయే విషయాలను తెలుసుకుందాం. దాదాపు 5,000 సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగానది కనిపించదు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇప్పటికే కాశీలో ఉన్న గంగానది రోజు ఫ్యాక్టరీలో వదిలే వ్యర్థాల వల్ల కలుషితం అవుతుంది. ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాలకు అది జరిగే అవకాశం లేకపోలేదు అని చెప్పచ్చు. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పారు. రోజు మన దేశంలో జరిగే దారుణాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదా. 2040లో 40 రోజుల పాటు కాశీ దగ్గరున్న గంగానదిలో నీరు ఉండదు అని చెప్పారు. భారతదేశంలో యుద్ధం జరుగుతుంది, ఢిల్లీపై బాంబుల వర్షం జరుగుతుంది, దేశ రాజధాని కూడా మారుతుంది. అదే సంవత్సరంలో నెల్లూరు నీటిమయమవుతుంది. నిజానికి ఇప్పటి వరకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి. మరెన్నో జరుగుతున్నాయి అని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇలా ఇంకా కలియుగం గురించి, అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని మనకు తెలిసినా కొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయట. యుద్ధాలు జరుగుతాయి, వాటి కారణంగా ఎంతో నష్టపోతుంది మన దేశం. అత్యవసరాల సరుకుల ధరలు చాలా పెరిగిపోతాయి. అలానే అధికంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవించబోతుంది. ఒక తుఫాను వస్తుంది, దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోతాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారు. అలానే బంగారం ధర నానాటికి పెరుగుతూనే ఉంటుంది. ధనవంతులు కూడా కొనలేనంతగా పెరిగిపోతుందంట. ఇప్పటికే మనం 2 సంవత్సరాల కిందట ఉన్న ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ధర ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరగబోతుందని చెప్పచ్చు. భార్య మరియు భర్త ధనం కోసం ఒకరినొకరు వేధించుకుంటారు. ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. అడవి మృగాలు అడవి ప్రాంతాన్ని వదిలి నగరంలోకి వచ్చి వారిని బాధ పెడుతూ ఉంటాయి. ఆకాశం నుంచి 2 బంగారు హంసలు పుట్టి ఊరు వాడ సంచరిస్తుంటాయట. అలానే అత్యాశకు పోయి ఈ హంసను పట్టుకోవాలని ప్రయత్నించి ఎంతో మంది మరణిస్తారు. వేప చెట్టుకి అమృతం కురుస్తుందట. ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయ సంపదను 6 మంది గజదొంగలు దోచుకుంటారు. దీంతో ఆ స్వామివారి కుడిభుజం అతలడం మొదలవుతుందట. దేశంలో అనేక ఉత్పత్తులు మొదలవుతాయి. కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వీడి వింధ్యా పర్వతాలకి వెళ్తారట. పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు. ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువున్న ఆ దుర్గమ్మ ముక్కుపుడకను
కృష్ణానది తాకుతుంది. శ్రీశైలం శిఖరంపై అగ్నివర్షం కురుస్తుంది. ఇది చూసి నంది పెద్ద రంకె వేస్తుంది. ఈ రంకె విన్న ఎంతో మంది మరణిస్తారు. నీటితో వెలిగే దీపాలు వస్తాయని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. పొట్టివారైన గట్టివారు దేశాన్ని ఒకరు పాలిస్తారని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎత్తులో తక్కువైనా మన దేశాన్ని పాలించారు. ఈయన గురించి ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు. కపట యోగులు మరియు బాబాలా చెప్పుకునే దొంగ బాబాలు ఎక్కువ అవుతారని వారి కాలజ్ఞానంలో రచించారు బ్రహ్మంగారు. మనం ఇటువంటి వారి గురించి, వారు చేసే మోసాల గురించి వార్తల్లో చాలాసార్లే విన్నాం. భూమి కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోవడంతో కొన్ని మహానగరాలు మాయమవుతాయి. రోజురోజుకి ధర్మం తప్పిపోతుందని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో చెప్పారు. అది ముమ్మాటికి నిజమని మనలో అందరికీ తెలుసు. రోజురోజుకి అధర్మాలు పెరిగిపోతున్నాయి. కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయట. ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుంది అని చెప్పారు. శ్రీశైలంలో పొగమంచు వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడతారు అని చెప్పారు. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అంటే ఇందిరాగాంధీ గురించి 500 ఏళ్ల క్రితమే చెప్పారు. 12 రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు. 13వ రోజు పెద్ద వరదలు వస్తాయని చెప్పారు బ్రహ్మంగారు. శ్రీశైలంలో దక్షిణ వైపు కొండ నుంచి రాళ్ళు కింద పడి దొర్లుతాయి. అందుకారణంగా భయంకరమైన జన నష్టం సంభవిస్తుంది. మనల్ని 2 సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు ఇంకా మరెన్నో రాబోతున్నాయి అని తెలిపారు. కొన్ని వ్యాధులకి డాక్టర్లు సైతం మందులు లేదా పరిష్కారం కనిపెట్టలేరు అని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువైతాయని చెప్పారు. మనుషుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరినొకరు చంపుకోవడం ఎక్కువ అవుతుంది అని చెప్పారు బ్రహ్మంగారు. ఇలాంటివి మనం తరచూ వింటూనే ఉంటాం. అన్ని రకాల పండ్లు కూడా రసాయనాలతో పూర్తిగా కాలుష్యం అయిపోతాయని చెప్పారు బ్రహ్మంగారు. ఇది నిజమే. ఈ కాలంలో కల్తీ లేని పండ్లు దొరకడం కూడా కష్టమే అని చెప్పచ్చు. భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుంది అని చెప్పారు. యుద్ధాలు, భూకంపాలు వంటివి వచ్చి ప్రపంచం బాగా పాడవుతుందని చెప్పారు. హంపీలో హనుమంతులు వారు ఆగ్రహంతో పైకి లేచి కేకలు వేస్తారు. ఆ కేకలు విన్న ఎంతో మంది ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. హైదరాబాద్ మహానగరాన్ని మూసీ మహానది వరదతో ముంచివేస్తుంది. ఇక అలానే ఎన్నో బావులు, చెరువులు నీరు లేక ఎండిపోతాయని చెప్పారు. ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక్క కాన్పులో 7 మంది పిల్లలకు జన్మనిస్తుంది. బంగారం కన్నా ఇత్తడికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు అని వారి కాలజ్ఞానంలో రాసి ఉంది. శ్రీగిరి ఆలయంలోకి పట్టపగళ్ళు మొసళ్ళు వస్తాయని చెప్పారు. అలానే మన అందరికీ ఇష్టమైన తిరుపతి వెంకన్న ఆలయం గుడి 4 రోజుల పాటు ఎటువంటి పూజలు లేకుండా మూత పడిపోతుందని చెప్పారు. అమెరికాలో ఎన్నో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చి ఆస్తి మరియు జన నష్టం సంభవించబోతుంది. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. అదేంటంటే 6 సంవత్సరాల పాప ఒక బాబుకి జన్మనిస్తుంది. తెర మీద మనం చూసిన నటులు అధికారంలోకి వస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ NTR గారు దీనికి ముఖ్య ఉదాహరణ అని చెప్పచ్చు. ఇలా మరెందరో తెరపై కనిపించిన వారు ఈ రోజుటికి అధికారంలోకి వస్తున్నారు. పల్నాడు సీమలో ప్రజలని మోసం చేసి వారి సంపదంతా ఒకడు దోచేస్తాడు. గండికోటలో మందు సామాన్లకి నిప్పంటుకొని భారీ జన నష్టం సంభవిస్తుంది. కోట్చర్ల కోట అనే గ్రామంలో కోడి మాట్లాడుతుంది. నెల్లూరు నగరానికి ముప్పు వస్తుంది. గత జన్మలో జరిగిన విశేషాలన్నీ 3 సంవత్సరాల బాలుడు చెప్తాడు. యాగంటలో ఉన్న బసవయ్య కొంచెం కొంచెంగా పెరిగి కలియుగం అంతమున భయంకరమైన రంకేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఎంతోమంది స్వాములు తామే దేవుళ్ళు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. అన్ని రంగాల్లో సంఘాలు వస్తాయి. అలానే చిన్న చిన్న వాటికి కూడా సమ్మెలు చేస్తారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. నోటి మాటని జనం నమ్మరు, కాగితం మీద రాసిన దానికే విలువ ఉంటుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్స్ అయినా, లోన్స్ అయినా, మరి ఇతర పనులైనా కాగితం పైన రాస్తేనే కదా మనం నమ్మేది. అలానే ఎంతో విచిత్రంగా పంది ఒక ఏనుగుకి జన్మనిస్తుందని చెప్పారు. పట్ట పగిలే బందిపోట్లు వస్తారు. నదులకి అడ్డం కొట్టి అదుపులో పెడతారని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో తెలిపారు. అది ప్రస్తుతం మన వాళ్ళు ఇప్పుడు నిర్మిస్తున్న డ్యామ్స్ అని చెప్పచ్చు. హంసవాహనం ఎక్కి జనాలు ఎటువంటి భయం లేకుండా ఆకాశ వీధుల్లో తిరుగుతారని బ్రహ్మంగారు అప్పుడే విమానం గురించి వారి కాలజ్ఞానంలో వివరించారు. అలానే ఇనప కమ్ములపై పొగబండ్లు నడుస్తాయని అప్పట్లోనే ట్రైన్ గురించి చెప్పారు బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో.
ఎంత వింతో కదా, అందుకే ఆయన్ని దేవుడు అన్నారు. ఇన్ని దశాబ్దాలు దాటినా ఇప్పటికీ కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇలాంటి మరెన్నో సంఘటనలు జరిగాయి, ఇంకా జరగబోతున్నాయి. వాటి గురించి మనం పార్ట్ 3లో తెలుసుకుందాం. ఇలా ఇంకా కలి యుగాంతం గురించి, అలాగే ఇంకా జరగబోయే విషయాల గురించి కూడా బ్రహ్మంగారు వారి కాల జ్ఞానంలో రచించారు. ఇవి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.